హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి రాజీనామా, తీవ్ర విషాదంలో పార్టీ కార్యకర్తలు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఉచ్చు మరింత బిగుసుకుంది. ఈ కేసులోని మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తీహార్ జైలులో ఉంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈడీ సిబిఐ అధికారుల అదుపులోనే ఉన్నారామె. తీహార్ జైలులో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్నారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉంటున్నారు. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్ పై ఛార్జ్ షీట్ నమోదయ్యింది. సిబిఐ అధికారులు ఆయన పేరును ఛార్జ్ షీట్ లో పొందపరిచారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ రోస్ ఎవెన్యూ న్యాయస్థానానికి ఈ ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు, న్యాయమూర్తికి సమర్పించారు. నిజానికి మద్యం పాలసీ కుంభకోణంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారిస్తున్న కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఓరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ లభించింది. ఈ మేరకు గతంలోని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. ఈడీ అధికారులకు అయినప్పటికీ కేజ్రీవాల్ ఇప్పట్లోనే విడుదల అయ్యే అవకాశాలు ఏమాత్రమూ లేవు. దీనికి కారణం మద్యం పాలసీ కుంభకోణం కేసులోని సిబిఐ విచారణ ఇంకా కొనసాగుతుండటంతో తాజాగా సిబిఐ అధికారులకు ఆయనపై ఛార్జ్ షీట్ ను నమోదు చేయడం, దాన్ని ఢిల్లీ రోస్ ఎవెన్యూ న్యాయస్థానానికి సమర్పించడం చకచకా సాగిపోయాయి. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీకి పెను విఘాతంగా పరిణమించింది. కేసు నుంచి తప్పించుకునేలా తనకు ఏమాత్రం సంబంధం లేని విధంగా వ్యవహరించారని కోర్టుకు వివరించారు. సిబిఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇచ్చారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేజ్రీవాల్ రిమాండ్ ను 8వ తేదీ వరకు పొడిగించింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.